హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీంతో మీ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఈరోజు మీకు మేము ఒక బాల మేధావులను పరిచయం చేయబోతున్నాను వాళ్ళు ఏం చేశారు ఏంటి వాళ్ళు ఏం అనేది ఈ టాపిక్ల మీకు చెప్తాను నేను బెంగళూరుకు చెందిన తెలుగు అమ్మాయి సాహితీ పింగళి కాలుష్యంపై సాంకేతిక శాస్త్రం సంబంధించి వార్తలకు ఎక్కింది ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుకుంటున్న సాహితి బెంగళూరులో ఏడవ తరగతి చదువుకుంటున్నప్పుడు స్కూలు నిర్వహించిన విహారయాత్రలో తోటి పిల్లలతో కలిసి పాల్గొంది నురుగుతో నిండి ఉన్న బెంగళూరు చెరువులు దుస్థితిని కళ్ళార గమనించింది రసాయన వ్యర్థాల కారణంగా ఏర్పడిన నురుగు పొర కింద మండే స్వభావం కల్లా మెథన్ వాయువు ఆవరించి ఉందని వీటిని ఇలాగే వదిలేసే మరో పాతికేళ్లకు బెంగళూరు నగరం నివాసయుగం కాకుండా పోతుందని కలత చెందింది పరిష్కారంగా ఏదైనా చేయాలనుకుని తన వంతుగా ఒక యాప్ రూపొందించింది ఆమె రూపొందించిన వాటర్ టెస్టింగ్ కిట్ ద్వారా ఇళ్లకు చేరువలోని చెరువుల్లో ఉన్న కాలుష్య పదార్థాల సమాచారం బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు చేరుతుంది సాహితీ రూపొందించిన యాప్ దేశ విదేశాలకు పాకింది పాలపుంతలో కనుగొన్న ఒక గ్రహానికి శాస్త్రవేత్తలు సాహితి పేరు పెట్టారంటే ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో అర్థం చేసుకోవచ్చు అది ఇంకో మేధావి ఇతను ఏంటంటే సత్యనాథళ్ళని మెప్పించిన మనగాడు మేధాంశ్ మెహత ఆన్లైన్ గేమింగ్ నిపుణుడుగా పదకొండేళ్లకే ముంబై బాలుడు మేధాంశ్ మెహత అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు మేధాంశ్ మేధా శక్తికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథెల్లా అబ్బ్రపడ్డాడంటే ఈ చిచ్చర పిడుగు ప్రతిభ పాట వాళ్ళేంటో అంచనా వేయొచ్చు మూడేళ్ల కిందట సత్యానాదెల్లా ముంబై వచ్చినప్పుడు మేధాంశ ఆయనను కలుసుకున్నాడు అప్పటికే అతడు వయస్సు ఎనిమిదేళ్ళు మాత్రమే సాధారణంగా ఆ వయసు పిల్లలు ప్రముఖులు కనిపిస్తూ వారితో చేయి కలిపి కరతాళం చేస్తారు వారితో కలిసి ఫోటోలు దిగడానికి వస్తాను చూపిస్తారు మేధాంస్ మాత్రం సత్యనాథాలను కలుసుకున్నప్పుడు కలచాలను చేసి ఫోటోలు దిగడంతో సరిపెట్టుకోలేదు తాను రూపొందించిన గేమ్ను లెట్ దేర్ బి లైట్ అనే యాప్ను నాదళ్లకు ప్రదర్శించాడు వాటి రూపకల్పన కోసం తాను ఉపయోగించిన కోడింగ్ పద్ధతులను విపులంగా వివరించాడు ప్రపంచ పరిణామాల గురించి తన పరిశీలనను కూడా అతడు సత్యనాదలతో పంచుకున్నాడు పారిశ్రామిక వృద్ధికి వ్యవసాయాభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించినప్పుడే కాలుష్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుందని అప్పుడే ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఎదగడానికి వీలవుతుందని చెప్పాడు మేధాంశ మాటకు సత్యనథల ముగ్ధుడయ్యారు అయితే మేధాంస్ అంతర్తుడు ఆగలేదు ఏదో ఒక నాటికి మైక్రోసాఫ్ట్ సీఈఓ కావాలన్నదే తన ఆశయమని మైక్రోసాఫ్ట్ సిఇ కావాలంటే ఏం చేయాలని సత్యనాథులను నేరుగా ఎలాంటి తడబట్లు లేకుండా అడగాలంటే నీ ఆశయానికి మించి ఇప్పటికీ సాధించావు మైక్రోసాఫ్ట్ ఇవ్వ కావడం నీకు కష్టమేమి కాదు అంటూ సత్యనదల్ అతడికి కితాబ్ ఇచ్చి మెచ్చుకున్నాడు ఇది మేధాంశ యొక్క గొప్పతనం ఇంకోటి సిద్ధార్థ మందాల అతివులకు సాంకేతిక కోసం ఇతడు ఏం చేశాడో చూద్దాం హైదరాబాద్ చెందిన సిద్ధార్థ మందాల వయసు ప్రస్తుతం ఇరవై ఏళ్ళు అతడికి దాదాపు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు నిర్భయ సంఘటన దేశాన్ని అట్టుడికించింది అప్పట్లో జరిగిన నిరసన ప్రదర్శనలో తల్లితో కలిసి పాల్గొన్న సిద్ధార్థ మహిళలకు రక్షణ కోసం ఏదైనా చేయాలని తలొచ్చాడు నాలుగేళ్లు శ్రమించి ఎలక్ట్రో షూ రూపొందించాడు ఇది మామూలు పాదరక్ష మాత్రమే కాదు పాదానికి ఇమిడిపోయే రక్షణ కవచం ఈ పాదరక్షలు ధరించిన మహిళపై దుండగులు ఎవరైనా అగాయత్యాన్ని తెగబడితే ఈ పాదరక్ష తాకితే చాలు ఘాతానికి గురవుతారు దుండగుడికి తక్షణమే విద్యుత్ఘాతం కలిగించే ఏర్పాటు ఇందులో ఉంటాయి అంతేకాదు జీపీఎస్ పరిజ్ఞానం ద్వారా సమాచారం క్షణాల్లో పోలీసులకు కుటుంబ సభ్యులకు స్మార్ట్ ఫోన్ల ద్వారా చేరుతుంది సిద్ధార్థు రూపొందించిన ఎలక్ట్రో షూ ఆవిష్కరణకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు సిద్ధార్థు ఒకవైపు చదువుకుంటూనే శాస్త్ర పరిశోధన సాగిస్తున్నాడు అంతేకాదు సామాజిక స్ప్రోహత ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పి సేవా కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటున్నాడంటే ఇతను మెచ్చుకోకుండా ఉండలేము కదా అలాంటి ఇంకో మేధావి బాల మేధావి గురించి చర్చిద్దాం గుండెకు సాంకేతిక కవచాన్ని ఏర్పరచడం ఎలాగో ఇతను చేశాడు ఆకాష్ మనోజ్ ఇతని పేరు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా చడి చప్పుడు లేకుండా వచ్చే గుండెపోట్లు ఎందరి ప్రాణాలను కబలిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా సంభవించే గుండెపోటు మరణాల్లో నలభై ఐదు శాతం మరణాలు ఎలాంటి హెచ్చరికలు లేని కారణంగానే గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు మాయోక్లినిక్ అధ్యయనంలో నలభై ఐదు శాతం ప్రపంచవ్యాప్తంగా సంభవించే గుండెపోటు మరణాల్లో నలభై ఐదు శాతం మరణాలు ఇలాంటి హెచ్చరికలు లేని గుండెపోట్ల కారణంగానే సంభవిస్తున్నాయని మాయో క్లినిక్ అధ్యయనంలో తేలింది ఇలాంటి గుండెపోట్లను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలవకుండా పో కాపాడవచ్చని మానూరు బాలుడు ఆకాష్ మనోజ్ ఇందుకు అతడి జీవితంలోని ఒక నేపథ్యం ఉంది ఆకాష్కు పదమూడేళ్ల వయసులో అతడి తాతయ్య గుండెపోటుతో వరణమూశాడు తాను ఎంతగానో ఇష్టపడే తాతయ్య గుండెపోటుతో చనిపోవడం ఆకాశ్ను తీవ్రంగా కలిసివేసింది అయితే దుఃఖంతో కుంగిపోకుండా పరిష్కారం కోసం ఆలోచించాడు ముందస్తు హెచ్చరికలు లేకుండానే ముంచుకొచ్చే గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించగలిగే అద్భుత పరికరాన్ని రూపొందించాడు ఆకాష్ ఇదేమంత భారీ పరికరం కాదు చిన్న స్కాన్ ప్యాచ్ ముంజేతికి లేదా చెవి కింద అతికించుకుంటే చాలు గుండెపోటుకు ముందుగా రక్తంలో పెరిగే ప్రమాదకరమైన హెచ్ఎఫ్ఏబిపి పదార్థాన్ని గుర్తించి తన స్పందన ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది వెంటనే ఆసుపత్రిలో చేరితే రోగికి కాపాడడానికి వీలవుతుంది ఆకాశ రూపొందించిన పరికరానికి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ లండన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్స్ వంటి అత్యున్నతమైన సంస్థలు గుర్తింపునిచ్చాయి ఈ ఆవిష్కరణకు గాను ఆకాశ మనో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకాన్ని కూడా అందుకున్నాడు ఇవ్వండి ఈ బాల మేధావుల సంబంధించిన హిస్టరీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్